శాసనసభలో జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ కానీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, బిల్స్ కానీ, అంటే ఇనీషియల్ స్టేజ్లో తెలుగుదేశం పార్టీ ఇనీషియల్ స్టేజ్లో చర్చలు జరిగే, ఆయన ఒప్పుకునేవారు కాదు, అర్ధరాత్రి అయినా జరగనివ్వండి అనేవారు. గెలిచానికి అంగీకరించిన రామారావు గారు. అలాగే ఇక్కడ బీఎస్సీకి వచ్చిన తొలి రోజునాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నో గిల్టెన్, అవసరం అనుకుంటే మరో 4 రోజులైనా 5 రోజులైనా వారం దినాలైనా మనం సభను పొడిగిద్దాం, చర్చ విస్తృతంగా జరగాలి, బిల్లులో లోపాలున్నాయా లేదా బిల్లు మంచి బిల్లులా, ఇవి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్కి టార్గెట్ గ్రూప్స్, ఇప్పుడు సపోజ్ రైతుల కోసం, విద్యార్థుల కోసం, స్టూడెంట్స్ కోసం, ఎడ్యుకేషన్, ఇవన్నీ కొన్ని గ్రూప్స్కి అంటే ఆ జనంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకి అందించాల్సినటువంటి బిల్లు తాలూకా ప్రయోజనాలు, అవి సంపూర్ణంగా చర్చ జరగాలి అన్నటువంటిదే ఈరోజు సభానాయకుడిగా వారి ఆలోచనలు చెప్పారు. చాలా మంచి అభిప్రాయం సార్. మీరు వారం రోజులు 10 రోజులు పొడిగించినా పర్వాలేదు అన్నటువంటి అభిప్రాయం మీరు ఎప్పుడు చెప్పారు? మేము కూడా చాలా స్పష్టంగా ఆ విధంగానే వెళ్తామని చెప్పాము.